నమస్కారం శ్రీమాత్మహ సార్ సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి జాతకరీతి ఎలా ఉండబోతుంది సార్ ఫస్ట్ వీక్ చాలా అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారికి సార్ సెకండ్ అండ్ థర్డ్ వీక్స్ కనుక తీసుకున్నట్లయితే మధ్యలో ఉన్న రెండు వారాలు పర్టికులర్గా ఏంటంటే అనవసరమైనటువంటి అధిక బాధ్యతలు వస్తాయి వీరికి ఓకే అది ఆఫీస్లో కావచ్చు లేదా కొంత మాట ఇవ్వడం ద్వారా కావచ్చు చేస్తున్నటువంటి ఉద్యోగంలో వీళ్ళకి ఎక్కువ బాధ్యతలు రావడం కావచ్చు సార్ అండ్ ఎక్కువగా జర్నీ చేయడం వల్ల కావచ్చు ప్రెషర్ ఉంటుంది ఫైనాన్స్ విషయంలో ఇబ్బంది ఉండదు ఎందుకంటే రెండవ స్థానంలో శుక్రుడు అడగడం ఫైనాన్స్ ఇబ్బంది కాదు ఇక్కడ వర్క్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ వీక్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ వీక్ మళ్ళీ అంత ఇబ్బంది ఉండదు అదే ఉద్యోగ వృత్తి ఎలా ఉండబోతుంది సార్ వీరికి వీరికి ఉద్యోగ రచ్చాక చూసుకున్నట్లయితే ఫస్ట్ వీక్లో కొత్త ఉద్యోగాలు ఎవరైనా వెతుక్కుందాం అనుకునేటువంటి వర్క్ ఫస్ట్ వీక్ అద్భుతంగా ఉందండి ఓకే అంటే మీరు ఏదైనా సరే ఉద్యోగ సంబంధించినటువంటివి క్లియర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వీక్లో చేసుకోవాలి సెకండ్ అండ్ థర్డ్ వీక్స్ వస్తే ఒక్కోసారి చూడండి మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తా అంటాడు తిరుగుతూ తిరుగుతూ ఉంటామా వాళ్ళ వెనకలు సో ఏదైనా ఫస్ట్ వీక్లో క్లోజ్ చేసుకోవాలి ఎవరితోనైనా మ్యాటర్ ఉద్యోగానికి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది కొంతమంది అనుకుంటారు నెక్స్ట్ వీక్ మాట్లాడదామా అనుకుంటారు ఫస్ట్ వీక్లో క్లోజ్ చేసుకోవడం ఇస్ ది బెస్ట్ ఫస్ట్ వీక్లో క్లోజ్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది సెకండ్ అండ్ థర్డ్ వీక్స్లో కనుక పెండింగ్ పెట్టుకున్నారంటే అది మళ్ళీ మీ స్ట్రెస్కి గురు గురవుతుంది అవుతుంది అది అలాగే మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ చాలా బాగుంటాయండి సో నో నీట్ వర్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఆరో తేదీ నుంచి శుక్రుడు రెండవ భావంలోకి మారుతున్నాడు రెండో భావంలోకి శుక్రుడు మారడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది అందులో పర్టికులర్గా ఈ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అమ్మేటువంటి వారికి కావచ్చు క్లాత్ బిజినెస్ కావచ్చు ఈ మూలంగా ధన ధనయోగాలు ఎక్కువ తిరగడం ద్వారా ఒక ప్రదేశం కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ధనయోగాలు ఉన్నాయి సో ఫైనాన్స్ మ్యాటర్ మాత్రం సెకండ్ థర్డ్ ఫోర్త్ వీక్ చాలా బాగుంది వీరికి సార్ వీళ్ళకి బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ బిజినెస్ మ్యాటర్స్ చాలా బాగుంటాయి ఈ మాసంలో బిజినెస్ పరంగా చాలా 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 బాగుంది సో నోన్ ఇట్ వరీ ఎటువంటి బిజినెస్లోకి ఎంటర్ అయినా ఎంతో కొంత జ్ఞానాన్ని ధనాన్ని సంపాదించుకుంటారు వీళ్ళు అలాగే వీళ్ళు ఏ విషయాలలో ఈ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే గోల్డ్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లోని అండ్ అలాగే సోలార్ ప్లాంట్స్ పవర్ రిలేటెడ్ ఉంటాయి షేర్స్ అట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే అది కూడా సెవెంటీన్త్ నుంచి ఎక్కువ చేయొచ్చు అలాగే మ్యారేజ్ సంబంధించిన విషయాలు కానీ కొత్తగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వారు కానీ ఎలా ఉండబోతుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెలలో వీళ్ళకున్న గొప్ప యోగం ఏంటంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోగలుగుతారు వీళ్ళు ఓకే అలా నా వ్యక్తి ఇష్టము ఎప్పటి నుంచో ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాం కుదరట్లేదు కానీ ఈ మాసం బాగా కలిసి వస్తుంది వీరికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అవతల వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఈ యోగం బలంగా ఉంది ఈ మాసంలో బట్ వీళ్ళకి ప్రెషర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి బాగుంటుందండి అంటే గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నట్లయితే ఆ యొక్క గొడవలు తగ్గేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలంటారు ఫస్ట్ నేను మీకు ఇందాక చెప్పినట్టుగా జాబ్ విషయంలో ఫస్ట్ వీకే క్లోజ్ చేసుకోవాలి సెకండ్ అండ్ థర్డ్ వీక్స్కి ఛాన్స్ ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే దాన్ని ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఒకటి రెండవది పవర్ రిలేటెడ్ సంబంధించిన ఇంట్లో ఏదైనా మనం ఎలక్ట్రికల్ వర్క్స్ అవి చేస్తూ ఉంటాం లేదా వెపన్స్ కత్తులతో నవ్వు కోసం సరదాగా ఆడుచుకుంటూ ఉంటాం ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి బాగుండడం అనేటువంటిది ఫ్రెండ్స్ మూలంగా బిజినెస్ మూలంగా ఒక కొన్ని మంచి మూమెంట్స్ చూస్తారు వీళ్ళ లైఫ్లో అందరూ ఎటువంటి సందేహం లేదు బాగుంటుంది ఆ విషయాల్లో వీళ్ళకి కొన్ని విషయాలు బాగాలేదు కాబట్టి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్పగలరా రెమెడీస్ కనుక తీసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ రెండు గ్రహాలు అంటే పంచమంలో శని గురువులు ఉన్నారు సో దత్తుని యొక్క మంత్రం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఓం నమో వెంకటేశాయ ఈ రెండు నామాలు చేసుకుంటూ కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి గోవుకి గోంగూర మరియు క్యారెట్స్ తినిపించినట్లయితే రెండు మూడు వారాలు ఏదైతే ప్రెషర్ ఉందో అది తగ్గుతుంది చాలా సునాయాసంగా వీళ్ళు పని వీళ్ళు చేసుకోగలుగుతారు సార్ థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ